సిద్దిపేట మాజీ ఎంపీ సీనియర్ తెదేప నేత మాల్యాల రాజయ్య అనారోగ్యంతో మృతి చెందారు. 2 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెదేప ప్రభుత్వంలో 1984-96లో ఆంతోల్ ఎమ్మెల్యేగా గెలుపొంది ఆర్థిక గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. 1998-99 సంవత్సరంలో సిద్దిపేట నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనకు 2 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారు. రేపు ఉదయం సికింద్రాబాద్లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. రాజయ్య మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.